ప్రకాశం జిల్లా చీరాలలో ఉన్న సచివాలయాలను, సచివాలయ ఉద్యోగుల పనితీరును, అదేవిధంగా ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పథకాలు అర్హులకు అందుతున్నాయో లేదో పరిశీలించారు. జిల్లా ఉప పరిపాలనాధికారి, ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ కామిరెడ్డి రామచంద్రారెడ్డి, పట్టణ ప్రణాళిక అధికారి కె శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. స్వచ్ఛ సర్వేక్షణలో చీరాల మున్సిపాలిటీకి అవార్డు రావడంతో మరింత కృషి చేయాలి. వార్డు సచివాలయాల ఉద్యోగుల పనితీరు కూడా బాగుంది. పక్కా ప్రణాళికతో మరింత అభివృద్ధి పథంలో సాగాలని తెలిపారు. ప్రకాశం జిల్లా ఉప పరిపాలనాధికారి, సచివాలయాల పనితీరు, ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలు ప్రజలకు అందుతున్నాయో లేదో పరిశీలించారు. ఇందులో భాగంగా చీరాల బెస్తపాలెంలో ఉన్న సచివాలయాన్ని తనిఖీ చేసి రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు జిల్లా ఉప పరిపాలనాధికారి. ఆయన వెంట చీరాల మున్సిపల్ కమిషనర్ కామిరెడ్డి రామచంద్రారెడ్డి, పట్టణ ప్రణాళిక అధికారి కె శ్రీనివాసరావు, సచివాలయ సిబ్బంది ఉన్నారు. అతనికి సంబంధించిన బెస్తపాలెం సచివాలయం ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. సో మనం చూసే సెక్రటరేట్లో ఉన్న సిబ్బంది అందరూ కూడా రిజిస్టర్స్ మెయింటైన్ చేస్తున్నారు. బియాండ్ ఎస్ఎల్ అనేది ఏ సర్వీసెస్ లేదు. అండ్ ఇంటరాక్షన్ చేసిన తర్వాత అర్థం ఏంటంటే వాళ్ళంతా బాగా రిజిస్టర్స్ మెయింటైన్ చేస్తున్నారు. బట్ ఇలాగే మెయింటైన్ చేసుకుంటే మనం చీరాల్లో మనకు వచ్చిన స్వచ్ఛ సర్వేక్షన్లో వచ్చిన ఈ అవార్డు అనేది కూడా మనం చీరాల్లో దాన్నే కంటిన్యూ చేసుకోవచ్చు అర్బన్ మున్సిపాలిటీలో. అండ్ ప్రతి సెక్రటరేట్ కూడా ఇంకా ఏదైనా గ్యాప్స్ ఉంటే బయోమెట్రిక్ అటెండెన్స్ కూడా వర్క్ చేస్తున్నారు. సో అంతా స్ట్రీమ్లైన్ అయినారు. అండ్ దీవెన్ ఆల్సో ఇలాగే వర్క్ చేస్తున్నారని కోరుకుంటున్నాను. అబ్దుల్లా